Hi friends, hello unnaru. Welcome to our channel Amma Cookies. Ee roju meeku cheyabetatuvanti chaala tasty recipe andi maavurikaya tho vankaya koora anetatuvanti ela vandukovali nenu meeku chesi chupistanu. Meeku kavalsina padarthalu enti mana okasari chusukundam. Tari pettinatuvanti vankaya mukkalu alage tari pettinatuvanti maavurikaya mukkalu tarigina tomatoalu tarigina ullipaya mukkalu taginata uppu కొద్దిగా పసుపు తగినంత కారం కొత్తిమీర తగినంత నూనె. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద ఒక బాండి అనేది పెట్టుకొని స్టవ్ అనేది మనం ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం తగినంత నూనె అనేది మనం వేసుకుందాం. వేసుకున్న మనం నూనె అనేది మనం వేడెక్కించుకుందాం. ఈ విధంగా మనకి నూనె అనేది మనకి వేడెక్కుతూ ఉన్నప్పుడు ఇందులో మనం తరి పెట్టినటువంటి ఉల్లిపాయ ముక్కలు మనం వేసుకుందాం. వీటిని మనం కలుపుకుంటూ మనం వేయించుకుందాం. ఈ విధంగా మనం కలుపుకుంటూ మనం వేయించుకోవాలి ద్వారగా. చూసారా మనకి ఈ విధంగా మనకు ఉల్లిపాయలు అనేవి వేగుతూ ఉన్నప్పుడు ఇందులో మనం తరి పెట్టినటువంటి టమాటా ముక్కలు కూడా మనం వేసుకుని వాటిని కూడా మనం వేయించుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకుంటూ మనం వేయించుకోవాలి. ఈ విధంగా మనకి వేగుతూ ఉన్నప్పుడు ఇందులో మనం తరి పెట్టినటువంటి వంకాయ ముక్కలు కూడా మనం వేసుకుని వాటిని కూడా ఒక 2 నిమిషాలు మనం వేయించుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మనం వేయించుకోవాలి వీటిని కూడా. చూసారా మనకి ఈ విధంగా మనకి వంకాయ ముక్కలు కూడా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో ఇది ఉడకడానికి సరిపడా నీళ్ళు అనేవి మనం పోసుకుని వీటిని మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం ముక్కలు మనం ఉడికించుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనకి ఉడుకుతూ ఉంది కదండి. ఇప్పుడు మనం ఇందులో తరిపెట్టినటువంటి మామిడికాయ ముక్కలు కూడా మనం వేసుకుని వాటిని కూడా మనం ఉడికించుకుందాం. ఈ విధంగా మనం కలుపుకొని మనం దీన్ని కూడా ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకుందాం. ఈ విధంగా మనకి ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో మనం రుచికి సరిపడి ఉప్పును కూడా మనం వేసుకుందాం. అలాగే తగినంత పసుపును కూడా మనం యాడ్ చేసుకుని ఒక్కసారి మనం కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మనం ఉడికించుకుంటే మనకి కర్రీ అనేటువంటి మనకి రెడీ అయిపోతుంది. చూసారా మనకి ఈ విధంగా మనకి కూర అనేది మనకి ఉడుకుతూ ఉంది కదండి. మనం చివరిగా ఇంకా మనం ఇందులో కారం అనేది మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర కూడా మనం యాడ్ చేసుకుని ఈ నీళ్ళు అనేది మనకు దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. చూసారా మనకి నీళ్ళు అనేవి కూడా మన దగ్గరికి వస్తాయి కదండి, అంటే మన కర్రీ అనేది మనకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి మనం తీసుకుందాం. చూసారా ఎంతో టేస్టీ అయినటువంటి వేడి వేడి మామిడికాయతో వంకాయ కర్రీ అనేటటువంటిది రెడీ. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసిన కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీరు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.